ఈ దొంగ రూటే సెపరేటు. ఈ టైపు దొంగతనం సినిమాల్లో కూడా చూసి ఉండరు. 110 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణం. ఇళ్లల్లో, షాపుల్లో, రైళ్లలో దొంగతనాలకు పాల్పడి దొరికిపోయి పోలీసు దెబ్బ రుచి చూశాడు ఓ దొంగ. హైటెక్ దొంగగా మారి విమానాలే టార్గెట్గా పెట్టుకున్నాడు. విమానాల్లో ప్రయాణిస్తూ విలువైన బంగారు, వెండి వస్తువులను దోచుకోవడం ప్రారంభించాడు. మొదటి దొంగతనంలో విజయం సాధించడంతో 100 రోజుల్లో ఏకంగా 200 విమానాల్లో ప్రయాణించి చేతివాటం ప్రదర్శించాడు. అలా కోట్ల రూపాయల విలువైన వస్తువులు కొల్లగొట్టాడు. విమానాశ్రయాల్లో విలువైన వస్తువులను పోగొట్టుకున్న బాధితులు పోలీసులకు వరుసగా ఫిర్యాదు చేస్తుండటంతో అనుమానించిన పోలీసులు ఎయిర్పోర్టులోని సీసీటీవీలు పరిశీలించారు. అన్నిట్లోనూ ఒకే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విమానాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ పేరు రాజేష్ కపూర్. ఎయిర్పోర్టుల్లో తిరుగుతూ వృద్ధులను టార్గెట్ చేసుకుంటాడు. తర్వాత వారిని అనుసరిస్తూ ఎంట్రీ పాయింట్ వద్ద వారితో మాట కలిపి వారు తీసుకెళ్తున్న లగేజీలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో తెలుసుకుంటాడు. అంతా ఓకే అనుకుంటే వారితో పాటు విమానం ఎక్కేవాడు. ఇక విమానంలో వారి సీటు పక్కనే కూర్చునేందుకు సిబ్బందితో మాట్లాడి ఒప్పించేవాడు. ఆ తర్వాత మెల్లగా వారి బ్యాగుల్లోని విలువైన ఆభరణాలు, నగదును కొట్టేసేవాడు రాజేష్ కపూర్. రాజేష్ కపూర్కు ఢిల్లీ పహార్గంజ్లో రిక్సీ డీలక్స్ పేరిట సొంత గెస్ట్ హౌస్ ఉంది. దాంట్లోనే అతడు 3వ అంతస్తులో నివాసం ఉంది. ఒకప్పుడు మనీ ఎక్స్చేంజింగ్ బిజినెస్తో పాటు మొబైల్ రిపేర్ షాపును నడిపేవాడు. రాజేష్ ఇంట్లో పోలీసులు పెద్ద ఎత్తున బంగారం, వెండి నగలు దొరికాయి. దొంగతనం చేసుకొచ్చిన కొన్ని వస్తువులను పక్క వీధిలో ఉండే నగల వ్యాపారికి విక్రయించేవాడు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో రాజేష్ పోలీసులకు ఎలా చిక్కాడా అనే అనుమానం మీకు రావచ్చు. ఏప్రిల్ 11వ తేదీన 7 లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు విమానంలో మాయమైనట్టు ఓ మహిళా ప్రయాణికురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించారు. ఫిబ్రవరి 2వ తేదీన మరో ప్యాసింజర్ నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు, ఇతర వస్తువులను దొంగలించారు. ఇతను అమృత్సర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించాడు. దీంతో బాధిత ప్రయాణికుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇతర విమానాశ్రయాల్లోనూ దొంగతనం కేసులు నమోదవటం పోలీసులకు అనుమానం వచ్చి పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ, అమృత్సర్, హైదరాబాద్ ఎయిర్పోర్టుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఢిల్లీ టు అమృత్సర్, హైదరాబాద్ టు ఢిల్లీ విమానాల్లో ప్రయాణించిన వారిని పరిశీలించగా ఒక వ్యక్తి 2 విమానాల్లో ప్రయాణిస్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆ అనుమానాస్పద వ్యక్తి ఫోన్ నెంబర్ను పోలీసులు ఛేదించగా రాజేష్ కపూర్ పోలీసులకు చిక్కాడు.